చిట్టుకుంట పోలేరమ్మ తల్లి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు క్రాంతి కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, అడక శ్రీనివాసరావు తెలిపారు. 29వ తేదీ నుండి వేడుకలు ప్రారంభమవుతాయని వారు వెల్లడించారు. 9వ రోజు శివుని రుద్రాభిషేకం చేపడుతున్నట్లు చెప్పారు. 10వ రోజు 10 నుండి 15,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భక్తులు భక్తి శ్రద్ధతో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని వారు తెలిపారు. పోలేరమ్మ తల్లికి జై, పోలేరమ్మ తల్లికి జై, జై పోలేరమ్మ తల్లికి జై, జై శ్రీ చుట్టుకుంట పోలేరమ్మ తల్లికి జై, జై శ్రీ చుట్టుకుంట పోలేరమ్మ తల్లికి జై. మరి ఈరోజు శ్రీ చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం సమీపంలో గౌడ పత్రిక ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా మరి 29వ తారీఖున నవరాత్రులు మొదలవుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు చుట్టుకుంటలో ఎంత బ్రహ్మాండంగా ఈ నవరాత్రుల్లో పోలేరమ్మ తల్లి సమక్షన ఈ యొక్క కార్యక్రమం ఎంత గొప్పగా జరిగిద్దో 16 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరినీ కూడా మేము కోరేది ఏంటంటే ఈ యొక్క భక్తి శ్రద్ధలతో మరి రేపు 29వ తారీఖు నుంచి జరగబోయే కార్యక్రమాల్లో అందరూ కూడా ఇక్కడికి వచ్చి పోలేరమ్మని దర్శించుకొని మరి ఇక్కడ జరిగే అలంకారాలని మొత్తం కూడా దర్శించి మీరు మీ యొక్క భక్తిని కూడా పెంపొందించుకోవాల్సిందిగా కూడా మేము ఈ యొక్క చుట్టుకుంట పోలేరమ్మ భక్త బృందం మొత్తం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ 9 రోజులతో పాటు 10వ రోజు అన్నదాన కార్యక్రమం కూడా చాలా గొప్పగా ఒక 15,000 నుంచి 17,000 మందికి మరి అన్నదాన కార్యక్రమం కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 9వ రోజు శివుడి 9వ రోజు శివుడి యొక్క అభిషేకం కూడా రుద్రాభిషేకం కూడా 9వ రోజు చాలా గొప్పగా జరిగింది. ఇదంతా కూడా పత్రికా విలేకరులందరూ కూడా మరి ప్రజల్లోకి ప్రతి ఒక్క రోజు కూడా మా యొక్క ఈ కార్యక్రమాలను అన్నింటినీ కూడా మరి ప్రజల్లోకి తీసుకువెళ్ళి నగర ప్రజలందరికీ కూడా భక్తి పెంపొందించేలాగా మీ అందరూ కూడా మాకు సహకరిస్తారని కూడా కోరుకుంటూ 29వ తారీఖు నుంచి జరిగే ఈ యొక్క కార్యక్రమాలకు మొట్టమొదట నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడున్న భక్త బృందానందరికి కూడా మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతంలో నడిపించాలని కోరుకుంటూ ఉన్నాం. అదే పండగ ఆదివారం కదప్ప, మంగళవారం సాయంత్రం. చుట్టుకుంట ఏరియాలో మేము చేస్తున్నటువంటి చుట్టుకుంట పోలేరమ్మ తల్లి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసినటువంటి తల్లి, ఆమె యొక్క దీవెనలతోటి ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా అందరూ కూడా ఆనందమయంగా ఉంటూ అదే కావలో 10 సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు ఘనంగా ఈ ఏరియాలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. గుంటూరు పట్టణంలో ఎక్కడా జరగని విధంగా చుట్టుకుంట ప్రాంతంలో పోలేరమ్మ తల్లికి ప్రత్యేకమైనటువంటి వ్యవహారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దసరా 10 రోజులు ఉత్సవాలు జరగడం ఒక భాగం అయితే మంచి వాతావరణంలో వేం చేస్తున్నటువంటి చుట్టుకుంట పోలేరమ్మ తల్లి, ఎందుకంటే చుట్టుకుంట 5 ఎకరాల పైగా ఉన్నటువంటి వాతావరణం, ఇంత విశాల ప్రాంతంలో టౌన్లో ఇంత విశాల ప్రాంతంలో వేం చేసినటువంటి చుట్టుకుంట పోలేరమ్మ తల్లి ప్రజల యొక్క దిక్కులతోటి 10 సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు, మొన్న గతంలోనే ఒక నెల క్రితమే పొంగల కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఆ సందర్భంలో అమ్మవారు రథ ఊరేగింపు కూడా జరిగింది, వేలాది మంది భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. అదేవిధంగా రేపు రాబో కూడా దసరా ఉత్సవాల్లో కూడా విజయవాడలో ఏ విధంగా అయితే తెప్పోత్సవం జరుగుతుందో అదేవిధంగా ఈ కూడా తెప్పోత్సవం గతంలో జరిగేది. అయితే ఈ మధ్యకాలంలో నీళ్ళు తక్కువగా ఉండటం వల్ల తెప్పోత్సవాలను జరపడం కూడా కొద్ది ఆగడం జరిగింది. తర్వాత నీళ్ళు కొంచెం వస్తే నెక్స్ట్ నుంచి కూడా తెప్పోత్సవం కూడా జరగడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.
అంతేకాకుండా ఉత్సవాల్లో ప్రతిరోజులు కూడా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. లాస్ట్ రోజున అమ్మవారికి అన్నప్రసాద కార్యక్రమం వేలాది మంది జరుగుతూ ఉంటుంది, వేలాది మంది ప్రాంతాలు పాల్గొంటూ ఉంటారు. ఇలాంటి అమ్మవారికి కొలుపులే కాకుండా ఇవే కాకుండా కొలిసిన తల్లిని తలుచుకుంటే అమ్మట జరిగింది అనేటువంటి భావన ఈ చుట్టుకట్ట ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా మంచి అభిప్రాయం ఉంది. దీనికి దూర ప్రాంతాల నుంచి కూడా సందర్శించడానికి ఈ అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ అమ్మవారి యొక్క సేవల్ని అందరూ వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా కూడా ఈ గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రత్యేక కార్యక్రమం పెట్టాం. ఏదంటే గతంలో కూడా పెట్టలేదు, ఈ సంవత్సరమే పెట్టాం. అమ్మవారికి లడ్డు ప్రసాదం, ఈ 10 రోజులు అమ్మవారి పూజలు అందుకొని దసరా రోజు సాయంత్రం పూట అమ్మవారి లడ్డుని వేలం వేయటం కూడా జరుగుతుంది. ఆ అమ్మవారి వేలం వేసే లడ్డు ఎవరైనా పాడుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని ఈసారి ప్రత్యేకంగా తయారు చేయించి అమ్మవారి ప్రసాదాన్ని చాలా గొప్పగా ఒక వినూత్న రీతిలో ఈసారి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. విలేకరులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ప్రచారం ఒక భాగం అయితే మీరు చేసే ప్రచారం ఒక భాగం, ఆ యొక్క ప్రచారాన్ని మీరు చులుగా జనంలో తీసుకెళ్ళిపోయి చేస్తారని చెప్పేసి అమ్మవారి యొక్క దీవెనికి అందరూ భక్తులందరూ కూడా పొందుతారని చెప్పేది, దానికి మీ ప్రయత్నం కూడా మీరు కూడా చేయాలని చెప్పేది తెలియజేసుకుంటూ అవకాశం ఉంటుంది. మీకు అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ ముగించుకుంటాం. అమ్మ తల్లి దేవస్థానంలో గత 16 సంవత్సరాలుగా శ్రీదేవి నవరాత్రులు అత్యంత వైభవంగా ఇక్కడ స్థానికంగా ఉండే పెద్దలు, ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలందరూ కూడా కలిసి అత్యంత వైభవంగా దేవి నవరాత్రులు జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా దేవి నవరాత్రులు రేపు 29వ తారీఖు నుంచి ప్రతిరోజు ఉదయం పూట పూజలు, సాయంత్రం పూట కుంకుమ పూజ, అనేక భక్తి కార్యక్రమాలు, సాయంత్రం పూట సంస్కృత కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలాగే ప్రసాద కార్యక్రమాలు, అన్నీ దైవ కార్యక్రమాలు అన్నీ కూడా అమ్మవారికి ఇక్కడ నిత్యం జరుగుతుంటాయి. అందుకని వేలాది మందిగా భక్తులు పాల్గొని దేవి నవరాత్రులు చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి నవరాత్రుల్ని జయప్రదం చేయవలసిందిగా చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థాన కమిటీ మరియు భక్త బృందం, అలాగనే ఉత్సవ కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.